కాళీపట్నం రామారావు గారు యథార్థ జీవితాలకు దర్పణం. డి భారతీదేవి గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కథలు రాసేవారు ఎంతమంది ఉన్నా యథార్థుల యథార్థ జీవితాన్ని చిత్రించేవారు కొద్దిమందే ఉంటారు. కారా మాస్టర్గా అభిమానులు పిలుచుకునే కాళీపట్నం రామారావు గారు ఆకు అవకే చెందుతారు. తన కథలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు కారా మాస్టారు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. నేడు వారి శతజయంతి ఆరంభోత్సవ వేడుకలు శ్రీకాకుళం కథానిలయంలో జరుగుతున్నాయి. ఉత్తమ సాహిత్యం రెండు రకాలు. చదివితే కోపం ఆవేశం రావడం ఒక రకం, ఆలోచింపజేసేవి కనువిప్పు కలిగించేవి రెండో రకం. నేను ఆవేశపడలేను, చెప్పే స్వరంలో దృఢ విశ్వాసం బట్టి అది ఉంటుందేమో. తమ అనుభవం పరిశీలన మన కళ్ళ ముందుంచి దానిని మన అవగాహనతో బేరీజ్ వేసుకునేలా చేసి మనలో మార్పు కలిగించేలా చేస్తారు కొందరు. ఆ క్రమం నాకు నచ్చుతుంది అని తన రచనా మార్గాన్ని వివరిస్తారు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు. ఆయన కథలు కాలక్షేపపు బఠానీలు కావు. బుర్ర బద్దలు కొట్టుకుంటేనే గాని కథ అర్థం కాని ధోరణి సైతం కారా కథల్లో ఉండదు. అత్యంత సహజంగా శ్రీకాకుళం మాండలికంలో ఉండే ఆ కథలు చదివిన వారు వాటిని ఎన్నటికీ మర్చిపోలేరు. గ్రామాల్లో, నగరాల్లో, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో దేశం మొత్తం మీద పలు విధాలుగా సాగుతున్న దోపిడీ, దానివల్ల బడుగు జనం జీవితాలు నానాటికి దిగజారిపోతున్న దుస్థితిని కారా కథలు చెబుతాయి. కాళీపట్నం రామారావు 1924 నవంబర్ 9 శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో జన్మించారు. తల్లిదండ్రులు భ్రమరాంబ పేర్రాజు. విద్యార్థి దశలోనే గాంధీ రచనలు, భావకవుల ఖండకావ్యాలు, డిటెక్టివ్ నవలలు, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు, భారతి పత్రికలు చదివేవారు. టైపు నేర్చుకోవడానికి విశాఖపట్నం వెళ్ళి అక్కడ హిందూ రీడింగ్ రూమ్లోని పుస్తకాలు విరివిగా చదివారు. ఠాగూర్, శరత్, గోపీచంద్, చలం, విశ్వనాథ, శ్రీపాద, కొడబటి గంటి, జీవి కృష్ణారావు అప్పటి ఆయన అభిమాన రచయితలు. 1948 సెప్టెంబర్ 1 చిత్రగుప్తలో కార్డు కథల శీర్షికలో రామారావు రాసిన ప్లాట్ఫారమో కథ ప్రచురితమైంది. అది ఆయన మొదటి రచన. ప్రారంభంలో చిన్నా చితగా ఉద్యోగాలు చేశారు. తరువాత విశాఖపట్నంలోని ఒక ఉన్నత పాఠశాలలో చిరకాలం పనిచేసి మంచి లెక్కల మాస్టారుగా మన్ననలు అందుకున్నారు. రావిశాస్త్రితో పరిచయమైన తర్వాత స్థానికమైన తన దృష్టి విశాలమైందని, సాహిత్య ప్రయోజనం, లక్షణాల గురించి అవగాహన పెరిగిందని కారా చెప్పేవారు. ఆయన 60 దాకా కథలు రాశారు. కారా సాగించిన కథాయజ్ఞం సాహిత్య ప్రగతికి కొత్త మలుపు. సాహిత్యంలో సామాజిక సంబంధాల ప్రతిఫలనానికి ఆయన కథా సాహిత్యం దిక్సూచి. కారా మాస్టారి యజ్ఞం కథపై జరిగినంత సుదీర్ఘమైన చర్చ తెలుగు సాహిత్యంలో మరే కథపై సాగలేదంటే అతిశయోక్తి కాదు. చట్టం, న్యాయం, ధర్మం అనే అంశాల మూలాల్లోకి వెళ్లి ప్రశ్నించిన కథ యజ్ఞం. అంతేకాదు, సంక్లిష్టమైన వ్యవస్థ స్వరూపాన్ని సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా విప్పి చెప్పిన కథ అది. చచ్చిపోయాక అంతిమ సంస్కారానికి నోచుకోని శరీరాల సమస్య చావు కథ. హింస కథలో గుండెల్ని పిండేసే మానవీయ స్పర్శ, పీడిత ప్రజల పట్ల నిండైన సానుభూతి కనిపిస్తాయి. మహదాశీర్వచనం కథ స్త్రీల జీవితాలకు సంబంధించిన పాత విలువల్ని పరీక్షకు పెడుతుంది. ఆదివారం కథ ఓ కష్టజీవి ఆత్మాభిమానాన్ని, స్థైర్యాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. నోరూం కథ మనిషికి గూడు కల్పించిన సమాజంపై అధిక్షేపం. కారా సాహిత్యానికి ప్రధాన భూమిక సమాజం. తానెందుకు రాస్తున్నానో, ఎవరికోసం రాస్తున్నానో అనే ఎరుక ఆయనకు ఉంది. కారా మాస్టారి కథల్లోని పాత్రలు సజీవం. ఆయన కథలకు ఆయువు పట్టు కథనం. కారా తన కథల్లో అనుభవం నుంచి వచ్చే అవగాహనకు, విజ్ఞతకు, చివరగా చైతన్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ అవగాహన మాత్రం ఆయన పరిశీలన నుంచి వచ్చింది. కథ కంచికి, మనమింటికి అని సామెత. తెలుగు కథలన్నీ చేరేది మాత్రం ఒకే ఇంటికి, అదే శ్రీకాకుళంలోని కథా నిలయం. నిస్సందేహంగా ఇది గొప్ప ప్రయోగం, ప్రయత్నం. దేశంలోనే అరుదైన కథల గ్రంథాలయం కథానిలయం. ఇది కారా మాస్టారి మానస పుత్రిక. 900 పైగా పత్రికల వివరాలు, 3000 పైగా కథాసంపుటాలు, 1000 రచయితల వివరాలు ఇక్కడ లభిస్తున్నాయి. పరిశోధకులకు, రచయితలకు, విమర్శకులకు, సాహిత్యాభిమానులకు కథానిలయం కల్పవృక్షం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సహా
అనేక అవార్డులు అందుకున్న కారామాస్టారు 2021 జూన్ 4 తుదిశ్వాస విడిచారు. తెలుగు కథా సాహిత్యంలో ఆయన చిరంజీవి. మీరింతవరకు యథార్థ జీవితాలకు దర్పణం కారామాస్టారు ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన డి భారతీదేవి, వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. సర్వే జనాః సుఖినో భవంతు.